solve the following linear equations by reducing them into a pair of linear equations. ఇవి ఇంకా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ దాకా మనకు కనపడవు. దీన్ని రిడ్యూస్ చేయాలి. రిడ్యూస్ చేయాలంటే ఏం అక్కర్ల, వన్ బై ఎక్స్ మైనస్ వన్ అన్నట్టే కదా ఇక్కడ, ఇక్కడ వన్ బై వై మైనస్ టూనే కదా. అండ్ ఇంకొంచెం విడదీసి రాయాలనుకో, దీన్ని ఎవరు రాసుకోవచ్చు, ఫైవ్ ఇంటూ వన్ బై ఎక్స్ మైనస్ వన్ కదా రాయచ్చు, ఫైవ్ అని ఫైవ్ బై ఎక్స్ మైనస్ వన్, ఇట్స్ క్లియరా. ప్లస్ వన్ బై వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు టూ. ఇది రెండోది సిక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇలా రాయచ్చా, మైనస్ త్రీ ఇంటూ వన్ బై వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రిడ్యూస్ చేయమన్నాడు కనుక సింపుల్గా ఇలా బ్రాకెట్లో పెడతాను మీకు అర్థం అవడం కోసం. దీని ఏ దీని బి అనుకుంటున్నాను, అప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. చూడండి ఎలా కన్వర్ట్ అవుతుంది. లెట్ 1 by x minus 1 is equals to a, comma 1 by y minus 2 is equals to b. తీసుకున్నప్పుడు ఇది 5 ఇంటూ ఏకి రాసుకోవచ్చు. నువ్వు ఇది ఏ అనుకున్నా కదా, మరి రైతు రాయకూడదు. సో 5a, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కనుక ప్లస్ పెట్టాను. 1 బై వై మైనస్ టూ నువ్వేమనుకున్నావు, బి అనుకున్నా కనుక బి ఈజ్ ఈక్వల్స్ టు టూ. ఇలా రిడ్యూస్ అయిపోయింది లేదు, చిన్నది ఒక లీనియర్ ఈక్వేషన్ కింద రాసేస్తాను. సిమిలర్గా సెకండ్ తీరు, సెకండ్ ఇదనే ఇదనే ఒకటే, సిక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ మైనస్ వన్ కింద రాసాను అంతే. అంటే సిక్స్ ఏ మైనస్ త్రీ బి కింద రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్స్ టు వన్. ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ టూ, ఎలిమినేటింగ్ మెథడ్ చేసేసాను. ఎలిమినేటింగ్ మెథడ్ అంటే వెరీ సింపుల్, బాగా సింపుల్గా చేయాలనుకుంటే ఒకలా చేయొచ్చు. ఒకవేళ ఇది దీంతో ఇది దీంతో మల్టిప్లై చేసినా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ బి ఉంది కదా, దీని జస్ట్ త్రీతో మల్టిప్లై చేస్తే చాలు, బి ఎలిమినేట్ అయింది. షార్ట్ కట్ అంటే దీన్ని జస్ట్ బితో మల్టిప్లై, సారీ త్రీతో మల్టిప్లై చేస్తారు. త్రీతో మల్టిప్లై చేస్తే త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఏ, త్రీ ఇంటూ బి త్రీ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టూ సిక్స్. సెకండ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకో, సిక్స్ ఏ మైనస్ త్రీ బి ఈజ్ ఈక్వల్స్ టు వన్. ఇది ఈక్వేషన్ వన్, వన్నే త్రీతో మల్టిప్లై చేశాను. ఈక్వేషన్ టూని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటినీ కలపాలి. యాడ్ చేసినప్పుడు సింబల్ చేంజ్ కావు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్ చేంజ్ అవుతా, గుర్తుంచుకోను. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కనుక సింబల్స్ చేంజ్ కావు. యాడ్ చేసినప్పుడు ఈ రెండు ఏమవుతాయి, కట్ అయిపోతుంది. అంటే యాడ్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కట్ అయిపోతుంది కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 21 ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుంది, 6 + 1 = 7. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7/21 అవుతుంది. ఈ 21 మల్టిప్లై అవుతుంది, యువతలకి వస్తే 7 డివైడ్, 7 1 7 3. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నా, 1/3. ఏ వచ్చేసింది కనుక బి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బి కావాలి కనుక ఇక్కడ నేను ఏ రాసుకుంటా, ఈ ఈక్వేషన్ తీసుకుంటా. ఈక్వేషన్ ఏముంది ఇక్కడ రాసుకోవాలి, పుట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ 1 అని రాసుకో. ఈక్వేషన్ 1 తీసుకో, ఈక్వేషన్ 1 ఎంత, 5a + b = 2. సో 5 ఇంటూ a వాల్యూ ఎంత, 1/3 + b = 2. సో 5/3 + b = 2, b = ఎంత, 2 - 5/3, 2 3 6 6 - 5 1, అంటే నేను b = 1/3. 3 2 6, 6 - 5 అంటే 1 1/3, ఇట్స్ క్లియర్ అన్న. ఇప్పుడు నీకు ఏ తెలిసిపోయింది, బి తెలిసిపోయింది, కానీ నేను ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఎక్స్ వై వాల్యూస్. ఇప్పుడు ఏ తీసుకుంటా, ఏ ఎంతో నాకు తెలుసు, ఏ ఎంతో చెప్పండి. ఫస్ట్ ఏమనుకున్నాను, ఏ అంటే 1/x - 1, కానీ ఏ రెడీగా ఉంది ఇదిగో. సో 1/3 = 1/x - 1. ఇప్పుడు రెండింటిలో ఏం చేస్తాను, ఇన్వర్టెండో చేస్తే 3 = x - 1, అంటే ఇన్వర్టెండ్ అంటే తిప్పడం, పైకి తిప్పడం. సో ఇది ఎవరిలో పెట్టుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 3 + 1 ఎంత, 4. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 4. సరే బి ఆల్రెడీ నువ్వు ఎంత అనుకున్నావు, 1/y - 2 = 1/3 కదా. మళ్ళీ దీన్ని ఇన్వర్టెండ్ చేయి, ఎంత అవుతుంది, y - 2 = 3. ఈ మైనస్ 2 ఇవతలకి వస్తే ఏమవుతుంది,
అంటే కదమ్మా 3+2 కదా, వై ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే ఎక్స్ కామా వై అని తీసుకో. దీన్ని ఏమంటారు అంటే సొల్యూషన్ సెట్ అంటారు. ఈ లీనియర్ ఎక్స్ కామా వై ఎంత అవుతుంది అప్పుడు? 4, 5. ఇదే సొల్యూషన్ సెట్. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మరి 2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వాల్యూ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. అయిపోయింది చేసుకో.